ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రసిద్ది కాంచిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో బ్రాండెక్స్ ఇండియా పార్ట్నర్ దొరైస్వామి పాల్గొన్నారు. ముందుగా ఆలయ సాంప్రదాయ ప్రకారం ఆలయ సిబ్బంది ఆహ్వానం పలికి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ బేడ మండపంలో ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంపెనీలో జరిగిన ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకొని ఫ్యాక్టరీ కార్యకలాపాల యథావిధిగా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. దర్శించుకొని మేము ఈ మధ్యన బ్రాండింగ్ సంస్థలు మీ అందరికి తెలుసు. పెద్ద ఇన్సిడెంట్ జరగడం వల్ల దురదృష్టమైనటువంటి సంఘటన జరగడం జరిగి, పైగా మా ఆడబిడ్డలందరూ మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మళ్ళీ మామూలు స్థితికి వచ్చి వారందరూ ఆరోగ్యంగా ఉండడం జరిగింది. పైగా కంపెనీ కూడా మళ్ళీ ఆపరేషన్స్ తీసుకురావడం జరిగింది. దాని గురించి మా అందరి 20,000 మంది ఎంప్లాయీస్ తరఫున అమ్మవారికి పట్టుచీర వస్త్రాలు సమర్పించి అమ్మవారికి వారి ఆశీస్సులతో మళ్ళీ మేమందరం కూడా బట్టి బయటపడ్డాం. కాబట్టి వారి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారికి చుట్టుపక్కల ఉన్నటువంటి అలాగే మాకు సహకరించినటువంటి అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అమ్మవారి ఆశీర్వాదం కోసం ఈ ఇంటికి వచ్చి ఈవేళ సందర్శించడం జరిగింది. అలాగే అమ్మవారి కృప మా కంపెనీ మీద, మాతో పనిచేసినటువంటి 22,000 మంది ప్రైస్ అందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నాం.